Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వెంటాడుతున్న సెప్టెంబర్ సెంటిమెంట్. అన్న ఎన్టీఆర్కి ఆగస్టు నెల సంక్షోభాలకు కేరాఫ్గా మారిన మంత్గా ఉండేది. 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ 2 సార్లు ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురయ్యింది మాత్రం అచ్చంగా ఆగస్టు నెలలోనే. ఇప్పుడు అదేవిధంగా యాంటీ సెంటిమెంట్ చంద్రబాబుకు సెప్టెంబర్ మంత్లో తగులుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ఇదే సెప్టెంబర్ నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో అదే తొలిసారి జైలు జీవితం. ఆ విధంగా చంద్రబాబుకు జీవితకాలం గుర్తుండిపోయే నెలగా సెప్టెంబర్ అతి బరువైన చేదు అనుభవం మిగిల్చింది. ఇక ఏడాది కాలం తిరిగేసరికి ఈ సెప్టెంబర్ మంత్లో చంద్రబాబు సీఎం అయిపోయారు. అయితే ఆయన సీఎంగా ఈ నెల కులాసాగా గడిచిందా అంటే లేదు అనే చకచక సాగిన రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ వస్తూనే విజయవాడను భారీ వరదలతో ముంచేసింది. కనీ విని ఎరుగని ఆ ప్రకృతి ప్రకోపానికి బెజవాడ రోజుల తరబడి నేట మునిగి పూర్తిగా నానింది. ఎంత చేసినా ఇంకా చేయాల్సి ఉంది. అక్కడ అంతా మొదటి నుంచి చేయాల్సి ఉంది. అంతేకాదు కలల రాజధాని అమరావతి మీద నీలి నెడలో కమ్ముకునేలా భారీ వరదలు అక్కడ కూడా జలఖడ్గాని ప్రయోగించాయి. ఈ విషయంలో చంద్రబాబు పాలనా పరంగా విమర్శలను కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. ఇలా సెప్టెంబర్ నెలలో సగం రోజులకు పైగా చంద్రబాబు నీటి మీద యుద్ధం చేస్తూనే గడిపారు. ఈ సందట్లో ఈ ఏడాది పెళ్లి రోజు కూడా చంద్రబాబు సరదాగా జరుపుకోలేకపోయారు. మరోవైపు చూస్తే సెప్టెంబర్ 18న ఆయన ఎన్డీఏ సమావేశంలో శ్రీవారి లడ్డూల మీద చేసిన కామెంట్స్కి సెప్టెంబర్ నెల చివరిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా తప్పు పట్టింది. సీఎం సీటులో ఉన్నవారికి ఈ వ్యాఖ్యలు ఇబ్బందిని కలిగించేవే. గతంలో అయితే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చిన వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే అంతటా రాజకీయం ఉంది. ప్రతివారు ఏదో ఒక దాని మీద కోర్టులకు వెళుతున్నారు. అలా ఎన్నిసార్లు రాజీనామాలు చేయాల్సి వస్తుంది ఈ రాజకీయ న్యాయ పోరాటాలకు అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు ఇమేజ్ని దెబ్బతీసే విధంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. దాంతో టీడీపీతో పాటు చంద్రబాబు కూడా ఇరుకున పడాల్సి వస్తోందని అంటున్నారు. 100 రోజుల కూటమి పాలనా సంబరాలు సాఫీగా సాగనీయకుండా ఈ లడ్డు వివాదంతోనే అంతా గడిచిపోయింది. దీనికంటే ముందు 2015 సెప్టెంబర్లో కూడా ఓటుకు నోటు కేసు అంటూ చంద్రబాబుని ఇదే నెల ఇబ్బంది పెట్టిందని గుర్తు చేస్తున్నారు. ఇలా చూస్తూ ఉంటే సెప్టెంబర్ నెల అంటేనే జడుసుకునేలా ఉందని అంటున్నారు. టీడీపీకి అసలే సెంటిమెంట్లు ఎక్కువ. మొత్తానికి అమ్మో సెప్టెంబర్ నెల అని వణకాల్సిందేనా అన్న చర్చ అయితే సాగుతోంది.